అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. అమరావతి కథలు మళ్ళీ మొదలు తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. మన తెలుగు వాక్లి ఛానల్ని ఇకపై యూట్యూబ్, స్పాటిఫై, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోవచ్చు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మన తెలుగు వాక్లి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఒక కొత్త కథ చెప్పగానే మీరు వెంటనే వినేయచ్చు. తెలుగులో ఫీల్ గుడ్ కంటెంట్ వినాలి అనుకునే వాళ్ళందరికీ మన తెలుగు వాక్లి ఛానల్ని పరిచయం చేయండి. నా తరపున ఈ చిన్న రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు కదా? ఇక మన కథను స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాకితో కబురు. అసలు ఇది ఏ జోనర్ కదా అని తెలుసుకోవాలంటే ఈ చిన్న సాంగ్ వినేయండి. ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది, ఇక్కడి నుంచి ఈ ప్రయాణం మొదలు అంటోంది. ఈ సాంగ్ బట్టి మీకు అర్థమైపోయింది కదా మనం ఈ వారం చెప్పుకోబోయే కథ ఒక లవ్ స్టోరీ అని. మరి ఆ స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీని వినేద్దామా? లెట్స్ బిగిన్. కాకితో కబురు చెప్పడం అన్న మాట వరుసకి మేఘ సందేశం అంత గొప్ప స్థాయి కల్పించారు రచయిత ఈ కథలో. రేపు దగ్గర ఓ ఇంట్లో అంట్లు తోమే జుడికి, పడవలో వంట చేసే చింతాలు మావకి మధ్య విరహం. నెల్లాళ్ళు కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూడగా రాక రాక వచ్చిన మావ పడవ. రేవులో ఆగకుండా కనీసం గట్టు దగ్గరగానైనా రాకుండా వెళ్ళిపోయింది. అనిర్వచనీయమైన తీయని బాధ ఆ ఇద్దరి కళ్ళల్లో ఉంది. వాళ్ళ నిస్సహాయత ఆ బాధ అయినా వాళ్ళు నవ్వుతూ ఏడుస్తారు. జుబ్బికి కాకులు ఉడతలు నేస్తాలు, వాటితోనే మావకి కబురు పంపిస్తుంది. అదే మన కథ కాకితో కబురు. వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతోందే ఆ పిల్ల పేరు జువ్వి. మడిసల్లే ఎందుకు బతుకుతావే, మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరెట్టిందేమో తెలియదు. కానీ జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలు కంటోంది. జువ్వి వసారాలోకి రావడం ఆలస్యం. చెట్టు మీద కాకులన్నీ వచ్చి చేరుతాయి. ఉడతలు కొమ్మ తొర్రల్లోంచి పరిగెత్తుకొస్తాయి. రామచిలుకలు చిటారు కొమ్మ నుంచి కింది కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాలతాయి. జువ్వి అంట్లో ఒక్కొక్కటే తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకొస్తాయి. ఉండండే, ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి. గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలబడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. కొట్టి చావమాకండి కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఓ కూర ముక్క త్వరలోంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీదున్న రామచిలకను చూసి, నువ్వు రాణివాసం పిట్టవాయి, నువ్వు ఎంగుల మెతుకులకు వస్తావా, ఇదిగో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలక ముక్కును పట్టుకుంటే కింద పడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తినడం అయిపోయింది కదా అని వెళ్ళిపోవా పక్షులు. జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరుతాయి. ఓ కాకి రాయి మీద, ఇంకోటి గుట్ట మీద, మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది. చింతాలు మావ ఏరేవరున్నాడో చూసి రాకూడదంటే ఆడి పడవ అమరావతి ఒడ్డు తాకి నెల రోజులైంది. నా మెళ్ళో తాళి కడితే నేను సక్కంగా వంట చేసి పెడుతున్నా. ఆడు పడవల్లో చేరి ఆళ్ళకి ఇళ్ళకి వండి పెట్టే కర్మేంది? అవునులే, ఆడిదేం తప్పు, మా అయ్యదే తప్పు. సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు. పడవల్లో వంట చేసేవాడి కింద చేరిపోయాడు. అమ్మ పోయిన కాడించి అయ్యని విడిచిపెట్టలేక నేను ఉన్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను విడిచిపెట్టనంటాడు అయ్యా. పోన్లే, నా అన్నం తింటే తిన్నాడు, ఆడిని ఎన్ని డబ్బులు అడుక్కుని ఆ తాగుడు ఎందుకంట? ఏం చేస్తాను చెప్పు, తాగినా తనినా అయ్యా అయ్యే కదా. నేను మా మావెంట వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు,
ఏవే ఆవ పడవ దొండపాడు రేవుకాడుందన్నారే, ఎట్టుండాడో చూసి రాకూడదంటే. ఆడు లాంచీల్లో చేరుతాడని ఎవరో చెప్పారు, వద్దని చెప్పవే. లాంచీల్లో చేరితే కృష్ణ ఇడిసి గోదావరిలోకి వెళ్తాడు, అసలే చూపందడు. రోజు ఇదే పాట జువ్వి మళ్ళీ మళ్ళీ చెప్తుండడం, కాకులు అంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటుండడం. ఇంతలో ఇంటావిడ, జువ్వి ఎవరితో నేను మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదమ్మా ఈ కాకులు ఒక్కటే రోదా హే అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయడం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటి వాళ్ళు ఏమైనా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్ళు జువ్వుకి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు. తినవే అని తల్లి అంటే అయ్యకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే, ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంటావిడ సమదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది. ఓ స్వెరిదానా, మీ అయ్యకు నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే, అప్పుడు జువ్వి ముఖం విప్పారింది, నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది. శ్రావణ మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పారుతున్న వేళ పూజారి వీధి ఇల్లు అనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్యలో నుంచి వడిలో పడవలు పోలేవు కదా, కనుక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ వసారాలోంచి పోతున్నట్లుండేవి. తెల్లవారగట్టి వచ్చింది జువ్వి పడవల కోసం. జువ్వితో పాటే కాకులు ఉడతలు రామచిలుకలును అంట్లు తోముతోందే కానీ పడవల మీదే ధ్యాస. పరిగెత్తుకెళ్ళి ప్రతి పడవ చూస్తోంది. చింతాల మావ పడవ రాలేదు. కాకులన్నీ కావు కావమంటూ కృష్ణ మీదకి వెళ్ళాయి, అంటే పడవ వస్తుందన్నమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరిగెత్తుకెళ్ళింది. మాసికల తెరచావు పడవ దగ్గరికి వస్తోంది. జువ్వి గుండె దగదగా కొట్టుకుంటోంది. అల్లడుగు చింతాల మావ, చుక్కాల దగ్గర వంట గిన్నెతో చెయ్యూపాడు. జువ్వి అంట్ల గిన్నె ఊపింది. పడవ దగ్గరికి వస్తోంది. జువ్వి కళ్ళు పొంగాయి, మనసు పొంగింది, కళ్ళల్లో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గరికి వచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వుకి ఏదో అడుగుదామనిపించింది, మాట రాలేదు. చింతాలకి ఏదో చెప్దామనిపించింది, గొంతు తెగలేదు. పడవ జువ్విని దాటిపోతోంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరమైంది. చింతాల్మ వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లోంచి జువ్వి అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతుకుంటూ నసరాలోకి వచ్చి ఎక్కడ లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుకు తింటోంది. తనెంత కొరుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది, మరింత ముక్క ఉడతకిచ్చింది, మిగిలిన ముక్క రామచిలకలకు ఎగరేసింది. ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకు పట్టుకు ఏడ్చింది జువ్వి. మీ అయ్యకు నేను వేరే పెట్టాలేవే అన్న జువ్వికి ఏడు పాగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు, చింతాల మావ కోసం. కళ్ళు తుడుచుకుని ఇవతలకు వచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలకలతో ఇలా అంది, మా మావ పడవ ధరణి కోట రేవుకాడు ఉంటుంది, మీరెళ్ళి నేను మావ కోసం ఏడవలేదని చెప్పండి, నవ్వానని చెప్పండి అంటూ గలగలా నవ్వింది. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అని భావిస్తున్నాను. ఇంత క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వింటుంటే కనుక రిమైనింగ్ స్టోరీస్ని కూడా ఒక్కసారి వినేయండి. ఇంకా మరెన్నో మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.